ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే మీ అందరికీ క్రిస్మస్ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆశీర్వదింపబడుతున్నారని, వాక్యం ద్వారా అలాగే సందేశాల ద్వారా బలపడుతున్నారని మేము నమ్ముచున్నాము. అలాగే మీరు ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తున్నారు కనుక మీ గురించి నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఖచ్చితంగా మీరు కాల్ చేయగలరు. స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేయగలరు. మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థించుకొని దేవుని మాటలు ఆలకిద్దాం. మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు దేవా. ఇదిగో నాయన, ఈ యొక్క సంవత్సరం అంతా ప్రభువ మీరు కాచి కాపాడి నడిపించారు ప్రభువ. జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ప్రభువ నీ కృపలో భద్రపరిచిన దేవా, నీకు స్తోత్రములు వందనాలు. ఇదిగో ప్రభువ, ఆరోగ్యమును ఆయుష్ను మాకు దయచేసావు నాయన. మా యొక్క ప్రతి ఈవులను ప్రభువ నాయన మీరు విని ప్రభు మా ప్రతి ప్రార్థనలకు మీరు ఆలకించి జవాబునిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో నాయన, ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ ప్రభువ నీ యొక్క వర్తమానాన్ని వింటుండగా ప్రభువ మా జీవితాలను ఇంకా బలపరచమని, మా జీవితాలను ప్రభువ మీ చిత్తానుసారంగా మీ ఇష్టులైన వారిగా మమ్మల్ని ప్రభువ నియమించి నడిపించమని, మాకు ప్రభువ నేర్పించమని, పరిశుద్ధ ఆత్మ ద్వారా బోధించి నడిపించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. లూకాసు వార్త 2:11 ఇలా రాయబడింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ఇంకెవరో కాదు కానీ ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం, క్రిస్మస్ అనే విషయాన్ని మనం చూస్తాం. క్రీస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఈ ప్రభు అయిన క్రీస్తును ఆరాధించడం వలన మనం కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో కొన్ని ఆశీర్వాదాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. గత కొన్ని రోజుల నుండి, గత కొన్ని వారాల నుండి కూడా క్రిస్మస్ విషయంలోనే చాలా సందేశాలు మీకు ఇచ్చి ఉన్నాను. ఆ సందేశాలన్నీ కూడా మీరు యూట్యూబ్లో మీకు దొరుకుతాయి. అందులో మీరు చూసి వాటి ద్వారా మీరు దీవెన పొందగలని నేను ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక కొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. క్రీస్తును ఆరాధించడం ద్వారా దేవుడు మనకు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి? మొట్టమొదటిది, క్రిస్మస్లో మనము పొందుకుంటున్న ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఆ మొదటి క్రిస్మస్కి మనం వెళ్ళి ఒకసారి గమనిద్దాం వారు పొందుకున్న దీవెనలు ఏంటి, అలాగే ఈ క్రిస్మస్లో మనం పొందుకోబోతున్న దీవెనలు ఏంటి ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2:8-9 ఇలా రాయబడింది, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమను మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయభ్రాంతులయిరి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, గొర్రెల కాపరులు గొర్రెలను కాచుకుంటూ ఉండగా రాత్రి సమయంలో, ఆ రాత్రి ఏం జరిగిందంటే ప్రభు దూత వారి యొద్దకు వచ్చినప్పుడు ఒక గొప్ప వెలుగు, ప్రభు మహిమ అక్కడ దిగి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే క్రిస్మస్లో వారు పొందుకున్నది ఏంటంటే గొప్ప వెలుగును వారు చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వెలుగు దేనికి సాదృశ్యం అంటే, ఈ వెలుగు రక్షణకు, ఈ వెలుగు దీవెనకు, ఈ వెలుగు యేసు ప్రభును పొందుకోవడానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అంటే రాత్రి వేళ వారు పొలములో మందను కాచుకుంటూ ఉండగా, రాత్రి అనగా చీకటి అని మనకు బైబిల్ చెప్తోంది. రాత్రి అంటే మరణానికి సాదృశ్యం ఉన్నది. రాత్రి అంటే దుఃఖము, శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు, అజ్ఞానము మరియు అనారోగ్యతకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి. అంటే ఈ రాత్రి సమయంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే దుఃఖములో ఉన్నవారికి, అనారోగ్యతలో ఉన్నవారికి, అలాగే కష్టాలలో, దుఃఖములో, కన్నీటిలో ఉన్నవారికి, మరణములో ఉన్నవారికి, వీరందరికీ కూడా ఒక గొప్ప వెలుగు, అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే గొప్ప వెలుగు, పాపంలో జీవిస్తున్న సమయంలో చీకటిలో తొలగించడానికి ఒక గొప్ప వెలుగు అక్కడ కనబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వెలుగు ఎవరు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు అంటారు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను అని అంటున్నాడు. ప్రియసంగమా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పుట్టుక ద్వారా ఆయన యొక్క మొదటి క్రిస్మస్లో పొందుకున్నది గొర్రెల కాపర్లు ఏంటంటే ఒక గొప్ప వెలుగును వారు చూశారు. వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది, వెలుగు జీవముకు సాదృశ్యమై ఉన్నది, వెలుగు ఆరోగ్యానికి సాదృశ్యమై ఉన్నది, వెలుగు దీవెనలకు సాదృశ్యమై ఉన్నది, వెలుగు మన జీవితంలో మనకు మన జీవితాలను ఆశీర్వాదించడానికి ఒక సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నది. అందుకనే ఎఫెసులకు రాసిన పత్రిక 5:8 ఆయన అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాము, ఒకప్పుడు మనం దుఃఖము
దూరంలో ఉన్నాం. ఒకప్పుడు మన జీవితానికి ఒక 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 ఆఖరి ఒక గమ్యం ఏంటంటే అది నరకమే అయి ఉన్నది. ఎందుకంటే మనుషులందరూ పాపములో పడిపోయి పాపములోనే జీవిస్తూ ఉన్నారు కనుక వారికి మోక్షం లేకుండా వారికి రక్షణ లేకుండా ఉన్నారు. కాబట్టి వారు చీకటిలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, అనారోగ్యతలో ఉన్నవారుగా ఉన్నారు. అయితే ఇప్పుడైతే ప్రభునందు మీరేమయ్యారు? వెలుగై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ద్వారా మీరు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తును పొందుకున్న ద్వారా, ప్రభు ద్వారా మీరు వెలుగై ఉన్నారు. అంటే జీవాన్ని పొందుకున్నారు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా గొప్ప వెలుగును మీరు పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 60:1 వచనంలో అంటాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ, దేవుని యొక్క మహిమ మనందరి మీద ఉదయించి ఉన్నది. అది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొట్టమొదటి యొక్క క్రిస్మస్ ద్వారా ఈ వెలుగు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. గొర్రెల కాపరులకు వెలుగు వచ్చింది. గొర్రెల కాపరులు ఆ వెలుగును చూశారు. గొర్రెల కాపరులు ఆ మహిమను చూసినట్టుగా మనము చూస్తున్నాం. గొర్రెల కాపరులు ఆ యొక్క మహిమను, ఆ యొక్క ప్రకాశించడం వారు వైపు చూసినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సంగమా, ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మనం పొందుకుంటున్న ఆశీర్వాదాలు ఏంటి అంటే, మనకు వెలుగు అనే ఆశీర్వాదం కలుగుతున్నది. అంటే మరణములో నుండి మనం జీవనికి వస్తున్నాం, మనం దుఃఖములో నుండి మనం సంతోషానికి వస్తున్నాం, మనము అనారోగ్యత నుంచి ఆరోగ్యానికి వచ్చే ఒక గొప్ప వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ఆశీర్వాదంగా మన జీవితంలో ఉన్నారు. ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు ఇలాంటి వెలుగు మీ కుటుంబాలలో, మీ జీవితాల్లో కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవ ఆశీర్వాదము మనము పొందుకుంటుంది ఏంటి అంటే, లూకా సువార్త 2:10 మరొకసారి వద్దాం. మొట్టమొదటి యొక్క క్రిస్మస్లో పొందుకున్న ఈ రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే, లూకా సువార్త 2:10 అంటాడు, అయితే ఆ దూత భయపడకుడి అనే ఒక మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జనములకు వచ్చిన రెండవ సందేశము, రెండవ ఆశీర్వాదం ఏంటంటే, అభయమును ఇచ్చాడు. అంటే భయపడకుడి అనే ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సంగమా, ఈ క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తుని ఆరాధించడం వలన నువ్వు పొందుకోబోతున్న రెండవ ఆశీర్వాదం ఏంటంటే, అభయాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ప్రియ సంగమా, గత 2 సంవత్సరం నుంచి మనందరకు తెలుసు ఎంతో భయభయంగా మనం బ్రతుకుతున్నాం. బయటికి వెళ్ళడానికి భయపడుతున్నాం, కరోనా వల్ల భయపడుతున్నాం. అది వేరియంట్గా మార్చుకుని డెల్టా వేరియంట్గా వచ్చింది. మళ్ళీ ఒమిక్రాన్ అనే ఒక పేరుతో వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనుషులందరూ కూడా భయభ్రాంతులు చెంది ఉన్నారు. మరణానికి భయపడుతున్నారు, అనారోగ్యతకు భయపడుతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద జబ్బులు వస్తే భయపడేవారు, కానీ ఇప్పుడు దగ్గు వచ్చినా భయపడుతున్నారు, ఇప్పుడు జలుబు చేస్తే భయపడుతున్నారు, ఇప్పుడు జ్వరం వస్తే భయపడుతున్నారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసే ముందు కూడా, మీరు ముందు కోవిడ్ టెస్టులు చేసుకొని రండి, ఆ తర్వాత మీకు ట్రీట్మెంట్ చేస్తానంటారు. అంటే ఏ జబ్బు ఉన్నదో, ఏ కరోనా ప్రభావం వల్ల ఇతను పీడింపబడుతున్నాడో అని అర్థం కాని స్థితిలో ఈరోజు మనుషులు ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ భయభ్రాంతులుగా మనుషులు కనబడుతూ ఉన్నారు. ప్రసంగమా, అనారోగ్యత వస్తే నేను మళ్ళీ అందులో నుంచి కోలుకుంటానో లేనే అనే భయం ఒకటి ఉన్నది. నేను ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా ఎట్లా ఉండండి, చేతి నిండా పనులు లేకుండా ఉన్నాయి. ఒకవేళ నేను ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టుకుంటే ఆ వ్యాపారం నష్టపోతే నా పరిస్థితి ఏమవుతుందని భయంతో కొంతమంది వ్యాపారాన్ని మొదలుపెట్టుకోలేకపోతున్నారు, కొంతమంది పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నారు. ఈ పెట్టుబడి నేను పెడితే తర్వాత నాకు ఆ లాభం సమకూర్చి వస్తుందా లేదా అని పెట్టుబడి పెట్టలేని భయంగా చాలామంది ఉంటున్నారు. చిన్నపిల్లలను స్కూల్కి పంపించడానికి ఈరోజు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అక్కడికి వెళితే వీరికి అనారోగ్యత వస్తుందేమో, కరోనా వీరికి ఏమైనా అంటుకుంటుందేమో అని వారు భయపడుతున్నారు. ప్రసంగమా, ఈ యొక్క ప్రభా భయభ్రాంతులుగా ఈ ప్రపంచం అంతా, ఈ లోకమంతా కూడా కొనసాగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మీ అందరి కొరకు శుభవర్తమానం ఏంటి అంటే, క్రిస్మస్ ఈ యొక్క ఆరాధనలో దేవుడు మనకు రెండవ దీవెన ఏమి ఇవ్వబోతున్నాడంటే, అభయమును దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అందుకే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ దూత అంటుంది భయపడకుడి అనే పదం వాడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మనం ఒకసారి శ్రమలో పడి, ఒకసారి చీకటిలో పడి మనం ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, మనము శ్రమలో గుండి వెళ్తున్నప్పుడు, బాధలో గుండి వెళ్తున్న మన భయం ఖచ్చితంగా మనకు కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు నువ్వు భయపడొద్దు అనే మాట మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. అబ్రహాం గురించి కూడా మనం మాట్లాడతాం, ఆయన కూడా భయపడినట్టుగా బైబిల్ చెబుతా ఉన్నది. చూడండి, ఆది కాండము 15:1 దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికముగా చేయును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాం కూడా భయపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ప్రియసంగమా, ఆయన భయపడ్డాడు, దేవుడు అతన్ని బలపరిచాడు, అతను అభయాన్ని పొందుకున్నాడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నావు? నీ అప్పులను బట్టి భయపడుతున్నావా? అనారోగ్యతను బట్టి భయపడుతున్నావా? వ్యాపారాన్ని బట్టి భయపడుతున్నావా? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి భయపడుతున్నావా? ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావా? ప్రతిరోజు న్యూస్లో చూస్తున్న ఆ యొక్క
విషయాలను వింటూ నువ్వు భయపడుతున్నావా? పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలను చూసి నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతున్నావా? ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులను చూసి, లైంగిక దాడులను చూసి నీ జీవితాలను నువ్వు భయము కలవరంతో నువ్వు ఉంటున్నావా? దేవుని వాక్యం నీతో చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని యందు ఉన్నావు, నువ్వు క్రీస్తును ఆరాధించేవాడివి గనక దూత చెప్తున్న మొట్ట రెండవ ఆశీర్వాదం ఏంటంటే, భయపడకుము, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకని యేసుక్రీస్తుకి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏంటో తెలుసా? ఇమానువల్ అనే పేరు. ఇమానువల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ప్రసంగమా, ఈ యొక్క క్రిస్మస్లో ఇమానువల్ అనే యేసుక్రీస్తు నీకు తోడై ఉన్నాడు గనుక నువ్వు భయపడకుము, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. మూడవ ఆశీర్వాదం గురించి మనం ఆలకిద్దాం. మూడవ ఆశీర్వాదం ఈ క్రిస్మస్లో దేవుడు మనకిస్తున్నది ఏంటంటే, రెండో లూకాసు వార్త 2:10 మళ్ళీ వచ్చి ఆ మాటను మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. రెండు మూడవది ఆశీర్వాదం ఈ క్రిస్మస్లో మనకు పొందుకుంటుంది ఏంటో తెలుసా? సంతోషకరమైన శుభవర్తమానము. గత కాలమంతా కూడా నీ హృదయమంతా బాధతో నిండిందేమో, గత కాలమంతా నీ జీవితము నిరాశలో నిస్పృహలో గడిచిపోయిందేమో, గత కాలమంతా కూడా ఒక మంచి వార్త నువ్వు వినలేకపోయావేమో, నీ కుటుంబంలో ఎవరో చనిపోయారని, నీ కుటుంబంలో ఎవరో కోల్పోయావని, నీ కుటుంబంలో నీ వ్యాపారం నష్టపోయిందని, నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో ఏదో కీడు జరిగిందని, నీ కుటుంబంలో ప్రతిదీ కూడా అనుకోని విధంగా ఒకదాని తర్వాత ఒక శ్రమ నువ్వు ఎదుర్కొన్నావేమో, ఒక్కసారి కూడా నీకు సంతోషం కలిగే సందర్భాలు రాలేవేమో, ఒక్కసారి కూడా నువ్వు నీ కుటుంబంతో సంతోషపడిన ఆ యొక్క సందర్భాలు కూడా నువ్వు చూడలేదేమో. అయితే ఈరోజు క్రిస్మస్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంతోషకరమైన శుభవర్తమానము దేవుడు మనకిస్తున్నాడు. అదేంటో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇంకనూ సజీవులుగా ఉన్నాడు. ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ఇంకా సజీవుడై ఉన్నాడు. ఆయనని జీవితం నుంచి నిట్టూర్పుని తీసివేసేసి, ఆయనని జీవితం నుంచి దుఃఖాన్ని తీసివేసేసి నిన్ను సంతోషపరచడానికి సమర్థుడై ఉన్నాడు. బైబుల్ చెప్తుంది యేసు క్రీస్తు వారు వాక్యమై ఉన్నారు, ఆ వాక్యమే ప్రభు యేసు క్రీస్తు అయి ఉన్నారు. అందుకని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు ఎక్కువ నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దాన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని అది సంతోషపరుస్తుందని కీర్తనకారుడు అంటాడు. చూడండి కీర్తన గ్రంథము 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. ప్రేసంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నువ్వు సంతోషము లేగా లేవా? నువ్వు సంతోషాన్ని కోల్పోయి ఎంతో కాలం అయిపోయిందా? చాలా కాలం నుంచి నువ్వు సంతోషాన్ని చూడాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డల జీవితంలో సంతోషాన్ని, నీ కుటుంబంలో సంతోషాన్ని చూడాలని అనుకుంటున్నావా? ఈరోజు నీ కొరకు ఒక శుభవర్తమానము, అదేంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టాడు, ఈ లోకంలో బ్రతికాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. వాక్యం అనే యేసుక్రీస్తు వారిని ధ్యానించినప్పుడు నీ హృదయం సంతోషంతో నింపబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. 3 ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్లో మనం పొందుకోబోతున్నామనే విషయం చెప్పాను. 1, వెలుగై, వెలుగును, వెలుగనే ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. 2, మన జీవితంలో అభయాన్ని మనం పొందుకోబోతున్నాం. 3, సంతోషకరమైన సువర్తమానముని మనం పొందుకోబోతున్నాం. 4, క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటి అంటే, రక్షణ అనే వాదనము మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువేనా క్రీస్తు. ఆయన రక్షణ మనకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణకర్తగా ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రసంగమా, కీర్తన గ్రంథం 18:46 అంటాడు, స్తోత్రారుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. కీర్తన 25:5 అంటాడు, నేవే నా రక్షణకర్తవైన దేవుడవని దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన రక్షణకు ఆధారము ఈ లోకంలో జన్మించిన ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ప్రియసంగమా, ఆయన ఏమిస్తాడు తెలుసా? మనకి రక్షణిస్తాడు. ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు 4 ఆశీర్వాదంగా మనం పొందుకుంటుంది ఏంటో తెలుసా? రక్షణ పొందుకోబోతున్నాం. ఈ రక్షణ ఎన్ని విధాలుగా ఉన్నదో ఒకసారి చూద్దాం. దేవుడు నిండు ప్రభు అయిన దేవుడు మనల్ని ఎన్ని విషయాలుగా నుండి మనల్ని రక్షిస్తాడు? 1, మనల్ని మరణం నుంచి రక్షిస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరణం అంటే మనం నరకం నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎంతమంది అయితే ప్రభు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తారో వారందరూ కూడా నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలోకి చేర్చబడతారు. అంటే వారు 2వ మరణం నుంచి ఏమవుతారు?
వారు రక్షింపబడతారని బైబిల్ సెలవిస్తా ఉంది. అలాగే పాపం నుండి ఆయన మనల్ని రక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 1:21 లో తన ప్రజలను వారి ఆయనను పాపం నుండి రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టబడను అని రాయబడుతుంది. అంటే ఆయన మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు. ఏ పాపములైతే మనం ఇంతవరకు చేశామో ఆ పాపాలకు ప్రాశ్చితంగా ఆయన రక్తం కార్చాడు గనుక ఆయనను విశ్వసించినప్పుడు, ఆయనను ప్రభుగా స్వీకరించినప్పుడు, ఆయన దగ్గర మనం లోబడ్డప్పుడు ఏమవుతుందంటే ఆయన మన పాపాలను మన పాపాలను అంగీకరించినప్పుడు ఆయన మన పాపాలను క్షమించి కడిగి వేసే సమర్థుడై ఉన్నాడు. అంటే ఆయన మనల్ని పాపాల నుండి రక్షిస్తాడు. ఆయన రెండవ మరణం అనే నరకం నుండి మనల్ని రక్షిస్తాడు. ఆ తర్వాత వాక్యం సెలవిస్తుంది ఆయన మనల్ని శత్రువుల నుండి కూడా రక్షిస్తాడంట. సమూయేలు 2:22 అంటాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిరిగి నా శత్రువు చేతి నుండి ఆయన నన్ను రక్షించను. ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడు? మరణం నుంచి రక్షిస్తున్నాడు, ఆయన పాపం నుంచి రక్షిస్తున్నాడు, శత్రువుల నుండి కూడా రక్షిస్తున్నాడు. నువ్వు అంటే గిట్టని వారు ఉన్నారేమో, నువ్వంటే పడని వారు ఉన్నారేమో, నువ్వంటే ఎప్పుడు కూడా నీ కొరకు నష్టం సమకూర్చాలని ఆలోచించేవారు ఉన్నారేమో, నీకు కీడు జరిగితే సంతోషపడే వాళ్ళు ఉన్నారేమో, ప్రభువునందు నువ్వు వారిని క్షమించి నువ్వు కనుక ప్రభు దగ్గర నువ్వు కనుక ప్రార్థించుకుంటే ఆయన నీ శత్రువుల నుండి నిన్ను రక్షిస్తాడు. నీకు రాబోతున్న కీడు నుంచి ఆయన నిన్ను తప్పించేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అలాగే దుర్దశ ఉపద్రవముల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. సమూయేలు 1:19 ఉంటుంది, ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసరించి మా మీద ఒక రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. అంటే దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే ఆయన శత్రువుల నుండే కాకుండా మన దుర్దశలన్నిటిలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. దుర్దశ అంటే ఏంటి? మనకు అనుకోకుండానే మనకు నష్టం రావడం, మన వ్యాపారం అంతా కూడా అంతా మనం నమ్మిన వారిని మనకు మోసం చేసిపోవడము, మనము ఉన్నదంతా కూడా కోల్పోవడం, ఒక ఉన్నతమైన స్థానం నుంచి సడన్గా ఒక దుర్దశమైన స్థితిలోకి మనం పడిపోతూ ఉంటాం. ఒక మంచి స్థానంలో నుండి సడన్గా కింది స్థానానికి మనం జారిపోతుంటాం. ఒక దుర్దశ మన జీవితంలో వస్తే ఆ దుర్దశలన్నిటిలో నుండి, ఉపద్రవాలన్నిటిలో నుండి మనల్ని ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆ రక్షణ ఇచ్చే ప్రభువునే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. ప్రసంగమా, దేవుని వాక్యం ఇచ్చిన దేవుని జనంగమా, ఈరోజు కనుక నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తే మరణం నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన ఉపద్రవం నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. అలాగే దేవుని వాక్యంలో మనం రాయబడి ఉన్నట్టుగా శత్రువుల నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు, పాపముల నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. అలాగే వాక్యం చెప్తుంది నాశనం నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు, అలాగే దోపిడి నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. దోపిడిలో నుండి యెహెజ్కేల్ గ్రంథం 34:22 అంటే నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. ప్రేసంగమా, దోపిడి నుండి ఆయన రక్షిస్తాడు. నేను అందరూ దోచుకున్నారా? మాయ మాటలు చెప్పేసి, ఇక్కడెక్కడ మాటలు చెప్పేసి నిన్ను మోసపరిచేసి దోచుకున్నవారు ఎవరైనా ఉంటే బైబిల్ చెప్తున్నది నిన్ను ఇక ముందట దోచుకోకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగమా, ప్రభువైన ఈ రాజు యొక్క రాజ్యంలో నువ్వు లోబడి ఉంటే, ఈ రాజు కనుక నువ్వు లోబడి ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో వస్తాయి. అంటే మన జీవితంలో ఏం కలుగుతుంది? ఈ క్రిస్మస్లో వెలుగనే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. రెండవది అభయం అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మూడవది మన జీవితంలో సంతోషమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. నాలుగవది రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఐదవది ఒక ఆనవాలు అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుడు వాక్యంలో ఒకసారి చూద్దాం, లూకాసువార్త 2:12 అంటాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉంటే మీరు చూచెదరు. ఒక పొత్తిగుడ్డలో అనే ఆనవాలు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియసంగమా, ఆయన యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన నీకు ఆనవాలు ఇస్తాడు. ఈ మార్గం నీకు సరైనది, ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఈ మార్గంలో ఇలాంటి స్థితులు వస్తాయి, ఆ స్థితిలో కూడా నేను ఇలా నడిపిస్తాననే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు ఆనవాలు ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడివైతే, నువ్వు దేవుని ఆరాధించేవాడివైతే, నువ్వు భక్తుడివైతే, దేవుని నువ్వు విశ్వసించి నువ్వు విశ్వాసంతో నడుచుకున్న వాడివైతే దేవుడు నీకు ఆనవాలు ఇస్తాడు. నువ్వు ఏదైనా పని చేయబోతున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా చేసినప్పుడు, ఏదైనా వ్యాపారం చేయబోతున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా చేసినప్పుడు అది చేయడానికి దేవుడు నీకు ఏం చూపిస్తాడు తెలుసా? ఆనవాలు చూపిస్తాడు. ఆనవాలు చూపించి దేవుడు నిన్ను నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఈ దేవుడు ఆ గొర్రెల కాపురం నడిపించేటప్పుడు వారితో మాట్లాడు, నీగో ఇదే మీకు ఆనవాలు,
పొత్తిగుడ్డలో ఒక శిశువు చుట్టబడి ఉండటం మీరు చూస్తారు. ఇది మీకు ఆనవాలై ఉన్నది. ప్రియ సంగమా, ప్రభువును నడిపిస్తున్నప్పుడు ప్రభు మీకు తోడుగా ఉంటాడనే ఆనవాలు ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు మోషేకి దేవుడు ఆనవాలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం, గిద్యోనుకు ఆనవాలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. వారు దేవుని ముందు ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా ఇది ఇలా జరిగితే నీ చిత్తం అనుకుంటాను, ఇలా జరిగితే నీ చిత్తం కాదనుకుంటున్నాను. కొన్ని సైన్స్ వాళ్ళు కొన్ని చిహ్నాలు ప్రభు ఇలా మాకు చూపించాలి అనే విషయాన్ని సైన్ వాళ్ళు దేవుని దగ్గర అడిగి పొందుకొని వారు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆనవాలను దేవుడు చూపించే దేవుడై ఉన్నాడు. తర్వాత ఆఖరిది ఆరవది క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటంటే సమాధానము దేవుడు ఇస్తాడన్న మాట చెప్తున్నాడు. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రసంగమా, ఇంతకుముందు చదివాము ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషకరమైన శుభవర్తమానము ఉన్నదని. అంటే శుభవర్తమానం అందరికీ ఉన్నది, కానీ సమాధానం మాత్రం కొందరికే ఉన్నట్టుగా చూస్తున్నాం. అది ఎవరికంటే ఇష్టలైన వారికి సమాధానము కలుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఒక పేరున్నది, ఆయన సమాధానకర్తయు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఆయనకు పేరున్నది. ప్రసంగమా, సామెతలు 3:2 అంటాడు, అవి అంటే దేవుని వాక్యములు దీర్ఘాయువును సుఖజీవముతో గడిచి సంవత్సరములను శాంతిని నీకు కలుగ జయను. ప్రయాసపడే భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు. ప్రసంగమా, ఏముంది అంటే యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్లో మనకిస్తున్న 6వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానం. ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలతో నీ కుటుంబాలలో సమాధానం లేకుండా, భార్యభర్తల మధ్యలో సఖ్యత సమాధానం లేకుండా, ఈ యొక్క విడిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పిల్లల జీవితంలో ఒక ప్రభావాన్ని తీసుకొస్తున్న సంబంధాలు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, కుటుంబాన్ని దుఃఖంలోకి నెట్టివేస్తున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో, సమాధానం లేకుండా కుటుంబంలో ఒక శాంతి లేకుండా ఎల్లప్పుడూ అల్లర్లు గొడవలు జరుగుతున్న మీ కుటుంబానికి ప్రభు యేసుక్రీస్తు వారు తీసుకొస్తుంది ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్లో సమాధానము దేవుడు మీకు కలగ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రసంగమా, ఈ యొక్క 6 దీవెనలు దేవుడు మన జీవితంలో కలగజేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత 7వ దీవెన ఆఖరి దీవెన చూసి ముగించుకున్నాం. లూకా సువార్త 2:15 అంటాడు, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితోనొకడు చెప్పుకొని తర్వాత త్వరగా వెళ్ళి మరియు యేసోపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును వారు చూచిరి. ఏం చూశారో ఆఖరిగా ప్రభు అయిన యేసుక్రీస్తును చూచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేసంగమా, 7వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ యొక్క క్రిస్మస్లో ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు చూడగలుగుతావు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు దీవెనలను నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆనవాలను నువ్వు ఈ యొక్క క్రిస్మస్లో పొందుకుంటావు. వారు యేసుక్రీస్తును చూచారు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియసంగమా, నీ జీవితంలో యేసుక్రీస్తు దీవెనలను నువ్వు చూడలేకపోతున్నావా? ఆ యొక్క రక్షణ అనుభవాన్ని నువ్వు కలగలేకపోతున్నావా? ఈ యొక్క నా ప్రార్థన ఏంటంటే మీ జీవితాలలో మీ కుటుంబంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ రక్షణ మీ జీవితంలో మీరు చూసే విధంగా దేవుడు మీ కుటుంబాలను దీవించాలని నేను ప్రార్థన చేస్తాను. ప్రియసంగమా, ఈ యొక్క కుటుంబాలలో ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప రక్షణ మీరు చూచే విధంగా దేవుడు ఈ క్రిస్మస్లో మిమ్మల్ని నడిపించునుగాక. ప్రసంగమా, 7 మా విషయాలను నేను మీ ముందుకు తెలియజేసి ఉన్నాను. క్రిస్మస్ అంటే ప్రభు యేసుక్రీస్తును ఆరాధించడం. ఈ క్రిస్మస్లో ప్రభు యేసుక్రీస్తును ఆరాధించడం వల్ల పొందుకుంటున్న మొదటి ఆశీర్వాదము ఒక వెలుగును మనం పొందుకుంటున్నాం. ఆ వెలుగు ప్రభు యేసుక్రీస్తు వారే ఉన్నారు. దుఃఖము, మరణము, అనారోగ్యత నుంచి విడిపించబడి ఒక వెలుగైన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఉన్నారు గనక ఆ వెలుగును ఈ యొక్క క్రిస్మస్లో మనం పొందుకుంటున్నాం. అభయాన్ని ఈ క్రిస్మస్లో మనం పొందుకోబోతున్నాం. అంటే భయముతో ఉన్న మన యొక్క గత కాలం అంతా గడిచినదేమో, ఇక మీదట నిర్భయంగా ఉండే అభయాన్ని దేవుడు మనకు కలగజేయబోతున్నాడు. దాన్ని యేసుక్రీస్తునామమును మీరు స్వీకరించండి. అలాగే 3వది సంతోషకరమైన వర్తమానం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా నీ హృదయము పులకరించిపోయి సంతోషంతో నిండిపోవాలని ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అలాగే 4వ ఆశీర్వాదం ఏంటంటే రక్షణ అనే ఆశీర్వాదం దేవుడు మనకు ఈ క్రిస్మస్లో ఇవ్వబోతున్నాడు. రక్షణ అంటే మరణం నుండి రక్షణ, పాపం నుండి రక్షణ, శత్రువుల నుంచి రక్షణ, దుర్దశ నుండి మనకు రక్షణ, ఉపద్రవం నుంచి రక్షణ, నాశనం నుంచి రక్షణ, దోపిడి నుంచి రక్షణ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. 5వది ఆనవాలు కూడిన మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. 6వది సమాధానము దేవుడు ఇస్తాడు. 7వది ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మీరు మీ కుటుంబములను మీరు కనుగొనుగాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ అంతా కూడా మీ జీవితంలో సంతోషం
సంతోషం, ఆనందం, రక్షణ అనుభవంతో నిండిపోయి మీ కుటుంబంలో ఒక గొప్పగా కొత్తమైన జీవితాన్ని మీరు ప్రారంభించడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రభా, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ప్రభా మమ్మల్ని కాపాడి మమ్మల్ని ప్రభా రక్షణ గురించి విడిపించడానికి దేవునికి మానవులకు మధ్యలో ఒక సంబంధాన్ని స్థాపించడానికి మా మధ్యకు లోకానికి వచ్చిన తండ్రి నీకు వందనాలు. ప్రభా, నువ్వు నాయన ఈ లోకానికి రావడం వలన గొప్ప వెలుగు కలిగింది నాయన. ప్రభా, అంధకారంలో ఉన్నవారికి, చీకటిలో ఉన్నవారికి, ప్రభా దుఃఖంలో ఉన్నవారికి, అనారోగ్యతలో ఒక వెలుగు కలిగింది నాయన. ఆ వెలుగు అందరికీ ప్రసాదించండి. ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితంలో గొప్ప వెలుగును వారు చూచుటకు సహాయం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ప్రభా, వారి జీవితంలో వాళ్ళు రక్షణను పొందుకునే అనుభవాన్ని దయచేయండి, సంతోషాన్ని పొందుకునే అనుభవాన్ని దయచేయండి, అభయాన్ని వారి జీవితానికి దయచేయండి ప్రభా. అలాగే ఈ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునే వారికి వారిని ప్రభా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. రక్షణ అనుభవంలో గుండికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాయన. ఈ వాక్య భాగం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరు దీవించబడి అనారోగ్యులుగా ఉన్నవారు ఏస్తున్నామమ్మన ప్రభా వారి యొక్క ప్రభా నీ యొక్క చేతి ద్వారా వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ప్రభా ఎవరైతే ప్రభా నాయన వివాహం జరిగి పిల్లలు లేకుండా ఉన్నారో యేసు క్రీస్తు నామమున వారి యొక్క గర్భాన్ని ఏస్తున్నామని మీరు తాకండి ప్రభు. నాయన ఎలాగైతే ప్రభా మీరు సారాయిని ప్రభా దీవించారో, ఎలాగైతే సారమును దీవించారో, యేసు క్రీస్తు నామమున, యేసు నామమున ప్రభా గర్భఫలములు దీవించబడి, గర్భము దీవించబడి ఒక ప్రభా నాయన ప్రభా మంచి బిడ్డలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మహిమపరిచి ప్రభా మీరు మహిమ పొంది మీరు నడిపించమని ప్రభుని యేసునామన ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరెవరైనా ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలనుకున్నా, లేదా మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయాలనుకున్నా, స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేసి మాకు తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.